మూవీ గురించి చెప్పాలంటే ఐమ్ కైండ్ ఆఫ్ డిసప్పాయింటెడ్ బ్రో. మూవీ గురించి చెప్పాలంటే ఒక కైండ్ ఆఫ్ బిలో యావరేజ్ మూవీ అంతే. అంటే ట్రైలర్ చూసినప్పుడే అరే ఏంట్రా బాబు రొటీన్ గా ప్రిడిక్టబుల్ గా ఉంటుందా మూవీ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను, కానీ బట్ యాక్చువల్లీ మూవీ కొంచెం డిఫరెంట్ గా ఉంటుందని నేను అనుకున్నాను అనమాట. బట్ కానీ యాజ్ ఎక్స్పెక్టెడ్ ట్రైలర్ చూసిన తర్వాత ట్రైలర్లోనే మొత్తం స్టోరీ ఉందన్నమాట. హానెస్ట్ గా చెప్పాలంటే నేను కూడా జెన్యున్ గా మూవీ హిట్ చాలా బాగుండాలి అని నేను కోరుకున్నాను, కానీ ఒక కైండ్ ఆఫ్ డిసప్పాయింటెడ్ బ్రో మూవీ అయితే. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ఇప్పుడు వైష్ణవ్ తేజ్ గారు యాక్టింగ్ అయితే ఓకేనమాట, బట్ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినాడు కాబట్టి ఎందరో లైక్ ఎక్స్ట్రాడినరీ యాక్టర్స్ ఉన్నారు. చిరంజీవి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు ఎంతో మంచి యాక్టర్స్ ఉన్నారు కాబట్టి సో డెఫినెట్లీ ఇంకా యాక్టింగ్ అయితే ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. లైక్ హౌ వరుణ్ తేజ్ ఇస్ గెటింగ్ ఇంప్రూవ్డ్ అండి. అంటే ఇంతకు మించి ఇంకేం కావాలి అంటే, నిజమైన ఒక తెలుగు వ్యక్తికి దసరా, దీపావళి, సంక్రాంతి ఏ విధంగా అయితే పండుగలో సెప్టెంబర్ 2 కూడా అదే విధంగా ఒక పండగ వాతావరణం తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఒక నిస్వార్థ రాజకీయాలకి ఒక బాట వేసి, అంటే నిజమైన రాజకీయాలకు నిజమైన స్వేచ్ఛకి నిస్వార్థ సహాయానికి ఇచ్చారు. సో ఆ